కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం దొల్తాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నస్తిపూర్ విద్యుత్ సబ్స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మానయ్య మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా టెస్టులు మాత్రం పెంచకుండా కరెంటు ఛార్జీలు పెంచి పేద ప్రజలపై భారం పెంచారని ఆరోపించారు. కరోనా వ్యాధితో ప్రజలు తీవ్రంగా నష్టపోయి బతికిలేని పరిస్థితుల్లో ఉన్నారని, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు విద్యుత్ ఛార్జీలు, మరోవైపు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి మానయ్య, టీపీసీసీ రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి ఎంఏ హకీం, సర్పంచ్ కొన్యాల వెంకటేశం, ఉప సర్పంచ్ రియల్స్, నాయకులు కృష్ణ ముద్రాజ్, సత్యం ముద్రాజ్, శ్యామ్ భాస్కర్ ముద్రాజ్, సందీప్ ఆల్తాఫ్, నర్సింహులతో పాటు పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. డీజిల్ పెట్రోల్ ధరల యొక్క ధరల పెరుగుదలకు నిరసనగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. కరోనా పేరుతో ఒక కుటుంబానికి 1500 రూపాయలు ఇస్తూ మరి కరెంటు బిల్లుల పేరులో 3000 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి ఘనత మరి సీఎం కేసీఆర్ కే దక్కిందన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ, మరి ఏది ఏమైనా మరి ఇక్కడ సీఎం గారు, అక్కడ పీఎం గారు ఇద్దరు కూడా పెట్రోల్ డీజిల్ ధరలను మరి పీఎం గారు దించాల్సిందిగా మనవి చేస్తూ, మరి కరెంటు ఛార్జీలను పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే మాఫీ చేయాల్సిందిగా కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని డిమాండ్ చేస్తున్నా. ప్రజలు బతకలేని పరిస్థితులలో ఉన్నాం, తినడానికి తిండి లేక ఆగమాగమైతున్న పరిస్థితి. ఈ పరిస్థితులలో కరోనా టెస్టులు పెంచండిరా నాయన అని గవర్నమెంట్ ని మేము మొత్తుకుంటే, కరోనా టెస్టులు పెంచకుండా కరెంట్ ఛార్జీలు పెంచిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.